అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో వారి వారి భాషల్లోనే ప్రవక్తను ఎన్నుకొని మరియు గ్రంథాలను కూడా అవతరింపజేశాడు అని తెలియజేయడం జరిగింది. మరి ఈ కాలంలో, ఇంతకుముందు తవరాతు, జబూరు, ఇంజీలు గ్రంథాలు వచ్చినట్లే, అనేక గ్రంథాలు వచ్చినట్లే అనేక భాషల్లో, మనకి ఇప్పుడు అరబ్బీలో ఖురాన్ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ద్వారా ఇవ్వటం జరిగింది. మరి దేవుడు అవతరించిన గ్రంథాలు కాకుండా ప్రవక్తల యొక్క జీవన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రంథాలని ఆచరించ చూపించిన పద్ధతులు, వాటిని హదీసులు అని అంటాం. మరి ఇప్పుడు ఇస్లామిక్ హదీస్ గ్రంథ హదీసుల్ని రకరకాల విద్యాశాస్త్రాలుగా విభజించడం జరిగింది. అస్మా విద్య, ముస్తహల్ విద్య, గరీబుల్ విద్య, తక్రీబుల్ విద్య, అల్ అహదీసుల్ మౌజు విద్య, అన్నాసిక్ హల్ మస్సూక్ విద్య, అత్ తౌఫిక్ బైనుల్ విద్య, అత్ ముత్తలిఫ్ వల్ ముత్తలిఫ్ విద్య, అత్రాఫుల్ విద్య, ఫికా విద్య. ఇలా ఒక 10 రకాల విద్యాశాస్త్రాలుగా విభజించడం జరిగిందని, ఇల్ము నేర్చుకోవడం ఇస్లాంలో మొదటి ప్రాధాన్యతగా ఇవ్వబడింది. ఉదాహరణకి మనం అల్లా ని ఆరాధిస్తున్నాం అని అంటే, లేదా నమాజు చదువుతున్నామంటే, నమాజుకు మస్జిద్కి ఎందుకు వెళ్ళాం, అక్కడ ఎందుకు నిలబడ్డాం, ఎవరెదురు నిలబడ్డాం, ఎవరిని ఆరాధిస్తున్నాం, మనం అల్లా అని పిలిచే అల్లా ఎవరు. ఒకప్పుడు మొహమ్మద్ అస్లం గారు అల్లా గురించి చెప్తూ ఉంటే, మక్కాలో ఉన్నటువంటి ఖురైషులు ఆనాటి వారు అడిగారు, ఏమని, మేము కూడా అల్లాని ఆరాధిస్తున్నాం, ఇది అల్లా, అది అల్లా, అది అల్లా, అది అల్లా, మేము కూడా ఈ అల్లాలను ఆరాధిస్తున్నాం, నువ్వు చెప్పే అల్లా ఎవరు అని అంటే, అప్పుడు మొహమ్మద్ అస్లం గారు చెప్తారు, నేను చెప్పే అల్లా కుల్వల్లాహు అహద్ అల్లాహు సమద్ లమ్ యలిద్ వలమ్ యూలద్ వలమ్ యకుల్ లహు కుఫ్వన్. అల్లా ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఏడవ ఆకాశం మీద, అర్ష్ పీఠం మీద ఉన్నాడు అని 2వ అధ్యాయంలోని 255 వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఆయన ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఆయన లాంటిది ఏదీ లేదు, ఆయనతోటి పోల్చదగ్గది ఏదీ లేదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు, మరి ఆయనతో పోల్చడానికి ఏదీ లేదు. ఈ విధంగా మనం అల్లా అని ఎవరిని అంటున్నాం, ఎందుకంటున్నాం, ఎందుకు ఆయన్ని ఆరాధించాలి, మనం ఒక నమాజ్ చేస్తే ఎందుకు ఆయనకు నమాజ్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, అది ఎలా అల్లా దానివల్ల ఏమేమి జరుగుతుంది, అదే ఒక కుర్బానీ ఇచ్చినా, ఉపవాసాలు ఉన్నా, హజ్జుమ్రాలు చేసినా, సదకా కార్యాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, జకాత్ ఇచ్చినా, ఏది చేసినా కూడా ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాం, వాటి వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, ఏది ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, మరి ఇలాంటి అనేక రకాల నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మరి ఇవన్నీ ఉంటాయి. వీటినే మనం కొన్ని ఖురాన్లో దొరుకుతాయి, కొన్ని హదీసుల్లో దొరుకుతాయి. వీటి గురించి ఇల్ము నేర్చుకోమని ముందుగా చెప్పడం జరుగుతుంది. అందుకు ముందుగా మనం అసలు అల్లా అంటే ఏమిటి, ఈ యొక్క మనం ఏదైతే ఫస్ట్ మొట్టమొదటిగా ఏదైతే సాక్ష్యం ఇస్తున్నామో, అషదున్ అల్లా ఇల్లాహ ఇల్లల్లాహు వా అషదున్న మొహమ్మద్ అబ్దుహు వా రసూలుహు అని ఏదైతే సాక్ష్యం ఇస్తున్నామో, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు కారు అని సాక్ష్యం ఇస్తూ, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఆయన ఒక మానవుడు, ఆయనని అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు, ఆయన అల్లా యొక్క భక్తుడు, అల్లా ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సాక్ష్యం ఇచ్చిన తర్వాత, అల్లా గురించి సాక్ష్యం ఇచ్చిన తర్వాత, మరి అల్లాతో పాటు మరి దేనిని అల్లా అంటున్నాం, ఎందుకంటున్నాం, మరి ఆయన వేరే వాళ్ళని మరి ఆయనతో మనం పోల్చవచ్చా, పోల్చకూడదా, మరి మనం జీవించే జీవన పద్ధతుల్లో, ఆరాధన పద్ధతుల్లో ఎక్కడైనా మరి దీనికి వ్యతిరేకంగా ఏదైనా షిర్క్ కానీ బిదత్ కానీ చేస్తున్నామా, ఇవన్నీ తెలియాలి అంటే మనం ఇల్మ్ అనేది, విద్య అనేది నేర్చుకోవాలని, ఇది ఖురాన్ మరియు హదీసుల ద్వారా కూడా నేర్పబడుతుంది, నేర్చుకోవడం జరుగుతుంది అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తూ ఉన్నారు ఏమని అంటే, మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు ఇచ్చిన దాన్ని పుచ్చుకోండి, ఆయన దేని నుంచి అయితే మిమ్మల్ని ఆపాడో దాని నుంచి మీరు ఆగిపోండి అని చెప్పడం జరిగింది. అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ ద్వారా ఏదైతే విషయాలు తెలియజేస్తారో, అలానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి దాన్ని ఎలా మనకు అర్థం చేపించారు, ఎలా ఆయన జీవించి చూపించారు, ఏ విషయాలు చేయొచ్చు అని చెప్పారు, ఏ విషయాలు చేయకూడదని చెప్పారు, ఇలాంటి అనేక విషయాలు మనకి ఈ యొక్క హదీస్ విద్యా శాస్త్రం ద్వారా మనకి లభ్యమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ కూడా ఈ యొక్క ఇల్ము జ్ఞానాన్ని నేర్పాలి అని, మరి నేను ఆ సృష్టికర్త అని అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.